ఈ సింగరేణి గురించి సరే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా అలా రియాక్షన్స్ వస్తున్నాయి అసలు ఏంటి సింగరేణికి సంబంధించి కానివ్వండి లేకపోతే దేశవ్యాప్తంగా జరుగుతున్న బొగ్గు గనుల వేలం గురించి కానీ ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇదంతా జరుగుతూనే ఉంది బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఎందుకు ఇంత ఇష్యూ అవుతుంది ఈ విషయం అనేది యోయో వీక్షకులకు పాల్గొంటున్నటువంటి మిత్రులకి వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఈ సమస్యను మనం రెండు భాగాలుగా చూడాలండి ఒకటి గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశం ఓపెన్ మార్కెట్ ఎకానమీ వైపు వడివడిగా అడుగులేస్తున్నాం మనం ఇవాళ వరల్డ్ జైంట్గా ఎదిగేటువంటి ప్రాసెస్లో గవర్నమెంట్ పాత్ర వ్యాపారంలో తగ్గించుకొని గవర్నమెంట్ మాత్రమే చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే పరిమితం అవ్వాలి అనేటువంటి పాలసీ తోటి ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రాడ్యువల్గా ఇప్పుడు ఇది కొత్తగా బీజేపీ వాళ్ళు చేసింది కాదు అంతకు ముందు నుంచి కూడా ఆ పెట్టుబడుల ఉపసంహరణ అనేటువంటిది ప్రారంభమైంది పివి నరసింహరావు గారే దీనికి బీజం వేసినటువంటి వ్యక్తి ఆ రోజు నుంచి ముందు వెనక ముందు వెనక నడుస్తూ ఉంది ఒకటి రెండవది మన రాష్ట్రాలన్నీ కూడా ఒక ఫెడరల్ సిస్టంలో పనిచేస్తున్నాయి నా దగ్గర ఉంది కాబట్టి ఇది నాకే ఇవ్వాలి నామినేషన్ పద్ధతి మీద ఇవ్వాలి అనేటువంటి వ్యవహారం అనేటువంటిది ఫెడరల్ సిస్టంలో నడవద్దు ఆ మాటకు వస్తే కోస్తా అందరిలో మనకు విపరీతమైనటువంటి గ్యాస్ న్యాచురల్ గ్యాసును ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి వాటిని అక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారు గుజరాత్కి తీసుకెళ్తున్నారు సో ఆంధ్రాలో అది ఉంది కాబట్టి మాకు మాత్రమే అది ఇవ్వాలి అంటే అది ఫెడరల్ సిస్టంలో పనికిరాదు నేచురల్ న్యాచురల్ రిసోర్సెస్ అనేటువంటిది అంటే దేశ సంపద దేశానికి సంబంధించినటువంటి సంపద కాబట్టి గతంలో కొన్ని వందల ఈ బ్లాక్స్ అనేటువంటిది ఆక్షన్ వేయటం జరిగింది తర్వాత అలాగే ఈసారి అరవై వేస్తున్నారు అరవై బ్లాక్స్లో ఒకటి మాత్రమే అది కూడా శ్రావణపల్లి ఏదో ఉంది ఆ ఒక బ్లాక్ అనేటువంటిది అరవైలో ఒకటి మాత్రమే ఇక్కడ నడుస్తుంది అయితే ఇది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కానీ మేము ఒక డిసిషన్ తీసుకున్నాం ప్రైవేటైజ్ చేయటమే అనేటువంటిదే మా పాలసీ అనేటువంటిది కనుక మీరు అనుకుంటే అన్నిటికీ అదే సిస్టమ్ అప్లై చేయాలి మీరు ఒక్కో చోట ఒక్కోలాగా ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ఉంది మేము పెట్టుబడులు ఉత్సవరించుకుందాం దాన్ని అమ్మేస్తామన్నారు ఎందుకు ఆగారు మీరు సో అక్కడ మీ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ఆ రాష్ట్రంలో గెలవాలి కాబట్టి అక్కడ మాత్రం తాత్కాలికంగా దాన్ని ఆపారు అలాగే మీరు ఒక పాలసీగా పెట్టుకున్న ఆ పాలసీకి ఖచ్చితంగా కొన్ని డీవియేషన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఇందాక మిత్రుడు చెప్పినట్టు కొన్నిటికి సెంటిమెంట్ తోటి ముడిపడినటువంటిది ఇప్పుడు కొన్ని వందల మంది వేల మంది బలిదానం వచ్చినటువంటిది వైజాగ్ స్టీల్ నందిని పందిని ఒకే ఘాటు కట్టేస్తామంటే కుదరదు అలాగే సింగరేణి క్యాలరీ క్యాలరీస్ తర్వాత సింగరేణి అనే బుగ్గు అనేటువంటిది ఏంటంటే అదొక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి తెలంగాణ అంటే తెలంగాణ అస్తిత్వంలో అదొక మేజర్ రోల్ పో ప్లే చేస్తూ ఉంటుంది అలాంటప్పుడైనా సరే మీరు కొంత ఇప్పుడు మీరే అంటున్నారు అరవైలో ఒకటి లేకపోతే ఏమైంది వీళ్ళు ఆకాంక్షలు ఉన్నాయి పైగా అదేమన్నా నష్టాల్లో నడిచే సంస్థ కాదు కదా మళ్ళీ లాభాల్లోకి వచ్చింది ఒకప్పుడు లక్ష మంది పనిచేస్తూ ఉండేవారు ఉన్నారు ఇవాళ ముప్పై ఐదు వేల మంది అంటున్నారు దీన్ని కూడా అసలు సమీక్షించుకోవాలి కదా లక్ష నుంచి ముప్పై ఐదు వేలకి ఎందుకు వచ్చింది ఇంత పడిపోవడానికి ఈ పాపంలో భాగం ఎవరు గతంలో మీరు చెప్పినటువంటి సిస్టంలో ఉన్నప్పుడు బొగ్గు కుంభకోణం ఎంత పెద్ద ఎత్తున జరిగిందో కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం చూసాం కదా మన తెలుగు స్టేట్కి సంబంధించిన దాసనారాయణరావు గారు కూడా విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దాన్ని ఛానలైజ్ చేయడానికి బీజేపీ ఒక చట్టం తీసుకొచ్చింది మీరు ఆ రోజున చట్టాన్ని వ్యతిరేకించారా లేదు లేకుండా ఆ రోజునే సమర్థించి ఇవాళ సన్నయనొక్కు నొక్కితే ఎలాగా తర్వాత ఇటు వేళ వైపు నుంచి చూస్తే మీరు ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళని ఇస్తున్నారు నాలుగు సంవత్సరాల క్రితం ఈ రెండు కూడా ఇచ్చారు కోయలగూడెము సత్తుపల్లి ఎవరికి అరవిందో వాళ్ళకొకళ్ళకి ఇచ్చారు తర్వాత ప్రతిమా వాళ్ళకి ఇచ్చారు ఇవాళ వరకు అక్కడేం వర్క్ స్టార్ట్ అవ్వలేదే అదే మరి వీళ్ళకి ఇచ్చుంటే ఈ పాటికి ఏదో మొదలయ్యేది కదా ఆ చేయనటువంటి వాళ్ళు మీరు మీరు ఏం చర్యలు తీసుకున్నారు అసలు ఆల్రెడీ ఇచ్చిన వాటిలోనే ప్రొడక్షన్ మొదలు కాకుండా మీరు ఇంకా కొత్త వేవ్ ఇస్తూ ఉంటున్నారు రేపొద్దు నీ తీసుకున్న వాళ్ళు కూడా నాలుగేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళో అసలు మొదలు పెట్టలేదు అనుకోండి మీరు అన్న ట్వంటీ పర్సెంట్ షేర్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు మీకు అక్కడ ప్రొడక్షన్ మొదలైతేనే కదా ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే రేషనల్గా ఆలోచించి ఇటు బీజేపీ వాళ్ళు కూడా మేము అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా చేసేస్తామనేది కాకుండా ప్రాంతాలను బట్టి ఆ సెంటిమెంట్లను బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి లాభాల్లో ఉన్నటువంటి సంస్థలు వాటిని ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అట్లాగే యువతల కాంగ్రెస్ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి గుడ్డిగా వ్యతిరేకించడం అనేటువంటిది కూడా అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే మీది అది ఒక అటానమస్ బాడీ మీరు ఎక్కడంటే అక్కడ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఒరిస్సాలో కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేశారు ఆ రోజు మనకు వచ్చిందని చెప్తున్నారు దాన్ని కూడా ఇంతవరకు ఏం అతిగతి లేకుండా చేసుకున్నాం అక్కడికి వెళ్ళి తీసుకున్న దాన్ని మనం పట్టించుకోకుండా ఇవాళ మాకు ఇవ్వకుండా తీసుకుపోతున్నారని మనం గట్టిగా అరవటంలో అర్థమే ఉంది అందుకని రెండు వైపులా కూడా సమీక్షించుకొని రాష్ట్రానికి ఏది మంచిది అనేటువంటిది కొంచెం పట్టు విడుపుల ధోరణిలో వెళ్తే ప్రజలకు మంచి జరుగుతుంది అనవసరమైనటువంటి వివాదాలు జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం డిబేట్లో జాయిన్ అయ్యారు నాయకులు సతీష్ గారు తనతో మాట్లాడదాం సతీష్ గారు సో సతీష్ గారు సింగరేణికి సంబంధించి అంటే ప్రైవేట్ పరం చూ చేయాలని చూస్తున్నాయి అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అంటే కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తోంది ఇద్దరు కలిసి ప్రైవేట్ పరం చేస్తున్నారు సింగరేణికి అన్యాయం చేస్తున్నారు